ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజే సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి రోజున ఈ కథ వింటే చాలు, ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపర కుబేరులవ్వటం ఖాయం. మనకి రేపు సఫల ఏకాదశి వచ్చిందండి. ఈ సఫల ఏకాదశిని మనం మార్గశిర బహుళ ఏకాదశి అని, విమల ఏకాదశి అని అంటాం. ఈ సఫల ఏకాదశి రోజున ఏమీ చేయకపోయినా సరే కనీసం ఈ పవిత్ర కథను వింటే చాలు, మీరు తెలిసి తెలియక చేసిన ఏడు జన్మల్లోని పాపాలన్నీ తొలగిపోయి కుబేరులు అవుతారు. ఈ మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. ఇప్పుడు మనం కథను విందాం. పూర్వం చంపావతి నగరమును పాలించు మాహిష్మతి అను రాజునకు నలుగురు కుమారులు గలరు. వారిలో జ్యేష్ఠపుత్రుడు లుంపకుడు. ప్రతినిత్యము అతడు దేవ బ్రాహ్మణులను నిందించుచు చదరంగము, మద్యపానము మరియు పరనారి సాంగత్యము చేసేవాడు. ఈ విధంగా దురాచార సంపన్నుడైన లుంపకుని మాహిష్మతి రాజు తన పితృదేవుల నుంచి సంక్రమించిన తన రాజ్యము నుండి బహిష్కరించి వనవాసమునకు వెడలుమని ఆజ్ఞాపించాడు. కాని లుంపకుడు వనమున ఉండి తండ్రి ఆజ్ఞను ధిక్కరించి రాత్రి సమయమున రాజ్యములో దొంగతనము చేస్తూ ఉండెను. ఒకనాడు భటులకు రాజపుత్రుడగు లుంపకుడు పట్టుబడినను ప్రభువుల మీద గౌరవంతో అతన్ని విడిచిపెట్టారు. కాలం ఈ విధంగా గడుస్తూ ఉండగా వన్య పశువులను వధించి పచ్చి మాంసం ఆరగించుచు జీవించుచున్న లుంపకుడు ఒక దినము ఒకనొక అశ్వత్థ వృక్షమున, అనగా రావి చెట్టుని చూసి ఆ చెట్టు క్రింద కొన్ని రాత్రులు నివసించవలనని సంకల్పించెను. ఆ కోరిక ప్రకారం అచ్చట నివసించుచు పౌష్యమాసమున బహుళ దశమి నాటి రాత్రి ఆకలి దప్పికలకు తాళలేక స్పృహ కోల్పోయి భూమిపై పడి ఉండెను. మరునాడు ఏకాదశి తిథి. శరీరములో సత్తువ లేక ఫలకందమూలములు పశుమాంసము తినక ఉపవాసముతో రాత్రి జాగరణము చేసెను. ఈ విధంగా అతనికి తెలియకుండానే ఏకాదశి వ్రతమును ఆచరించటం వల్ల అతనికి ఆ వ్రత ఫలితము దక్కి పునః ప్రజాపాలన చేయు భాగ్యం కలిగినది. కొంతకాలం రాజ్యరక్షణ చేసి స్వర్గం నుండి వచ్చిన దివ్యరథము ఎక్కి తండ్రి శుభాశీర్వాదము పొంది రాజ్యపదము పొందెను. ఈ విధంగా లుంపకుడు రాజ్యమును సర్వసుభిక్షమగునట్లు పరిపాలించి దారాపుత్రులతో ఇహలోకమున యశస్సు మరియు దేహత్యాగానంతరం, అనగా అతని యొక్క అంత్యకాలమున దేవపదమును పొంది సుఖశాంతులతో ఉండెను. అలిగి వచ్చిన అమ్మవారు. తిరుచానూరులో శ్రీ పద్మావతీదేవి కొలువు తీరడంపై అనేక పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లోకంలో ధర్మం నశించి అధర్మం అధికమైన స్థితిలో ధర్మరక్షణకు సప్త ఋషులు ఓ యజ్ఞం ప్రారంభించారు. ఈ యజ్ఞ ఆవిర్భాగాన్ని ఎవరికి సమర్పించాలనే చర్చ జరిగింది. అప్పుడు భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే బాధ్యతను స్వీకరించి మొదట సత్యలోకంలోకి ప్రవేశించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంతో ఓలలాడుతూ భృగు మహర్షిని గమనించకపోవడంతో కోపోద్రిక్తుడైన మహర్షి, నీకు భూలోకంలో ఎక్కడా ఆలయాలు ఉండవు, ప్రజలు నిన్ను పూజించరు అని శపించి కైలాసానికి వెళ్ళాడు. ఆనంద తాండవంలో మునిగి ఉన్న శివుడు భృగు మహర్షిని గమనించకపోవడంతో ఉగ్రుడైన భృగువు, నీకు భూలోకంలో మారేడు పత్రాలు విభూతి మాత్రమే నైవేద్యం అని వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీమహాలక్ష్మీదేవితో ముచ్చట్లు ఆడుతూ మహర్షిని గమనించకపోవడంతో ఆవేశపూరితుడైన మహర్షి విష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. అప్పుడు విష్ణువు మహర్షిని కూర్చోబెట్టి సేవ చేస్తున్నట్లు కాళ్ళు ఒత్తుతూ అతని అరికాలిలో ఉన్న కన్నును నొక్కివేయడంతో తప్పు తెలుసుకున్న భృగు మహర్షి పశ్చాత్తాప పడటంతో మహర్షిని విష్ణువు క్షమించాడు. తన స్థానమైన విష్ణువు వక్షస్థలంపై భృగు మహర్షి తన్నినా విష్ణువు ఆయనకు సేవ చేయడాన్ని సహించలేని లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరుకుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకం చేరి వెతకసాగాడు. అప్పుడు స్వర్ణముఖి నదీ తీరంలో ఒక సరోవరాన్ని నిర్మించి స్వర్ణ కమలాలు స్థాపించి దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి 12 ఏళ్లు పూజిస్తే శ్రీ మహాలక్ష్మి ప్రసన్నం అవుతుందనే మాటలు ఆకాశవాణి ద్వారా వినిపించాయి. దాని ప్రకారం తిరుచానూరులో 12 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు పూజించగా శ్రీ పద్మావతీదేవి కార్తీక మాసం శుక్లపక్షం పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని
కాంచన పద్మంలో దర్శనమిచ్చినట్లు స్థల పురాణ కథనం. అందుకే కార్తీక మాసం పవిత్రమైంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఇక కరివేపాకుకి సంబంధించి ప్రచారంలో ఒక కథ కూడా ఉంది. అదేంటంటే, శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత నూతన దంపతులు పర్వతారోహణ చేయరాదని అగస్త్య మహాముని చెప్పగా ఆ దంపతులు అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర కొంతకాలం నివాసమున్నారు. అదే శ్రీనివాస మంగాపురం అని చెప్పబడుతోంది. ఆ తరువాత కొంతకాలానికి వెంకటాచలమునకు వెళుతూ ఉన్నట్లుగా పద్మావతీదేవి తన తండ్రి ఆకాశరాజుకు తెలుపగా కుమార్తెకు వస్త్రాభరణాలు, వివిధ వస్తువాహనాలకు దాసదాసీ జనాలను సారను ఇచ్చి అల్లుడి వెంట పంపాడు. వీటన్నిటినీ వెంటబెట్టుకుని కొండనెక్కడం ప్రారంభించారు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం శ్రీనివాసుడు కరివేపాకు తెచ్చావా అని పద్మావతీదేవిని అడగ్గా అందుకు ఆమె తేలేదు అని సమాధానం ఇచ్చింది. వెంటనే శ్రీనివాసుడు, తిరుమల కొండల్లో కరివేపాకు దొరకదు, ఈసారి వస్తువులను ఇక్కడే ఉంచి వెనుకకు వెళ్లి కరివేపాకు పండించి మూట కట్టుకుని తీసుకురమ్మని చెప్పడంతో పద్మావతీదేవి పరివారాన్ని వెంటబెట్టుకుని కొంతకాలం కరివేపాకు కోసం తిరుచానూరులో ఉండవలసి వచ్చిందట. ఈ విధంగా పద్మావతీదేవి తిరుచానూరులో కొలువుదీరినట్లు చెబుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర వైభవం. నైమిసారణ్యంలోని మూలందరికీ త్రిమూర్తుల్లో త్రిగుణాతీతులు ఎవ్వరో తెలుసుకునవలసిన సందర్భం కలిగింది. పాదంలో దివ్యనేత్రం కలిగి ఉన్న భృగుమహర్షిని ఆ పనికి నియోగించారు. సత్యలోకంలో బ్రహ్మను, కైలాసంలో శివుణ్ణి పరీక్షించి నిరుత్సాహం పొందిన భృగువు వైకుంఠం చేరుకుంటారు. అక్కడ తన రాకను గమనింపక రమా వినోది అయి లోకాన్ని మరచిన నారాయణునిపై కోపం హద్దులు మీరగా ఆయన రక్షస్థలంపై కాలితో తంతాడు. శ్రీమన్నారాయణుడు అందులకు మునిపై కోపగించక శాంతముగా, స్వామి, అతి కోమలమైన ఈ పాదకమలం కఠినమైన నా వక్షము సోకి ఎంతగా నొచ్చిందో కదా అని పలికి ఆయనకు పరిచర్యలు చేస్తాడు. జరిగిన అవమానమునకు భృగువును దండింపక ఆయనకు సేవలు చేస్తున్న భర్త ధోరణి నచ్చక లక్ష్మీదేవి అలిగి కోపముతో వైకుంఠమును వదిలి కోల్హాపురమునకు వెళ్లిపోతుంది. భార్యావియోగం భరించలేక విష్ణుమూర్తి వైకుంఠమును విడిచి వెంకటాచలం తిరుమలను చేరుకుంటాడు. వెంకటాచలం అనగా సకల పాపములు పోగొట్టునది. ఆ వెంకటాచలానికి ప్రభువైనందున శ్రీ మహావిష్ణువుకు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న పేరు వచ్చింది. అంతకు ముందే వెంకటాచలంపై వెలిసిన వరాహస్వామి విష్ణుమూర్తి వివరాలు తెలుసుకుని తనకు సేవ చేస్తున్న వకులాదేవిని ఆయన సేవకు నియోగిస్తాడు. ఆమె శ్రీవారికి శ్రీనివాసుడు అన్న పేరు పెట్టి అన్నపానాదులు సమకూరుస్తూ సేవిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా తిరుమలకు సమీపాన గల నారాయణవనం అను ప్రాంతమును ఆకాశరాజు పాలిస్తూ ఉంటాడు. ఆయన భార్య పేరు ధరణీదేవి, తమ్ముని పేరు తొండమానుడు. ఆకాశరాజుకు ధరణీదేవులకు చాలా కాలం సంతానం కలుగలేదు. సుఖమహర్షుల వారి ఆదేశానుసారం సంతాన లబ్ధికై ఆకాశరాజు యాగం నిర్వహించి ఆ యాగభూమిలో నాగలి పెట్టి దున్నుతూ ఉండగా ఆ భూమిలో నుండి ఒక పెట్టె బయటికి వచ్చింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో కార్తీక మాసం శుక్లపక్షం పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్ర ముహూర్తంలో లక్ష్మీదేవి అంశమున ఒక సహస్రదళ పద్మములో సూర్యప్రభలతో ఒక ఆడ శిశువు ఉద్భవిస్తుంది. ఆ శిశువును భగవత్ప్రసాదంగా భావించిన ఆకాశరాజు భార్య అయిన ధరణీదేవికి అప్పగించి పద్మం నుండి ప్రభవించింది కనుక ఆ శిశువుకు పద్మావతి అని నామకరణం చేస్తాడు. పద్మావతి లభ్యమైన ఆ ప్రదేశం పద్మ సరోవరంగా ప్రఖ్యాతి పొందెను. ఆకాశరాజు దంపతులు అల్లారు ముద్దుగా పెంచగా పద్మావతి యుక్త వయస్కురాలు అయింది. కాలక్రమంలో పద్మావతి శ్రీనివాసుల మధ్య ప్రేమ అంకురిస్తుంది. తన వివరాలు రాజదంపతులకు తెలపమని శ్రీనివాసుడు వకులమాతను కోరెను. వకులమాత రాజదంపతులకు శ్రీనివాసుని కులగోత్రనామ నక్షత్రాలను వివరిస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తమకు అల్లుడు అవుతున్నందుకు సంతసించిన రాజదంపతులు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి అంగీకరిస్తారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం సకల దేవతల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం 6 మాసాల పాటు తిరుమల కొండ ఎక్కరాదు కాబట్టి శ్రీనివాసుడు భార్యా సమేతంగా సువర్ణముఖి తీరంలోని అగస్త్యాశ్రమంలో ఉంటాడు. ఈ వార్త తెలిసిన శ్రీ మహాలక్ష్మి స్వామి చెంతకు చేరి తనను విస్మరించి మరలా వివాహం చేసుకున్నందుకు కారణమేమని శ్రీనివాసుని నిలదీస్తుంది. అందులకు శ్రీనివాసుడు లక్ష్మీదేవితో, దేవి, నేను రామావతారంలో
ఉన్నప్పుడు మాయాసీతగా సీతాదేవికి బదులు అగ్నిదేవుని వద్ద ఉన్నది వేదవతి అన్న పేరు కలిగిన ఈ పద్మావతియే. నాడు ఆమె చేసిన త్యాగానికి ప్రతిఫలంగా సీతాదేవిగా ఉన్న నీవు ఆ వేదవతిని కూడా వివాహం చేసుకోమని నన్ను వేడుకొన్నావు. అప్పుడు నేను రామావతారంలో ఏకపత్నివ్రతుడను కనుక ద్వితీయ వివాహం చేసుకొనలేను. అయితే శ్రీనివాసునిగా తదుపరి అవతారం దాల్చినప్పుడు ఆమెను కూడా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తిని ఈ వృత్తాంతమును గుర్తుకు తెచ్చుకో అని పలుకగా లక్ష్మీదేవి శాంతించింది. పిదప శ్రీనివాసుడు తన దేవేరులిద్దరితో నేను లక్ష్మీదేవిని వక్షస్థలమున దాల్చి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న పేరుతో తిరుమల క్షేత్రంలో తొండమానవుడు నిర్మించిన ఆలయంలో నిలబడి నన్ను సేవించుకున్న కలియుగ మానవుల కోరికలు తీర్చి కాపాడెదను. అలాగే పద్మావతీదేవి తన పుట్టిన స్థలమైన తిరుచానూరులో వెలసి తనను సేవించిన భక్తులకు శ్రీ సంపదలు నొసగి కాపాడును అని పలికెను. ఆ మాటలకు దేవతలందరూ ఎంతో సంతోషించారు. తదుపరి శ్రీనివాసుడు వకులమాతతో, తల్లి, నీవు వెంకటాచలంలో నాకు సేవలందించి పద్మావతీదేవిని పరిణయం ఆడుటకు సహాయపడినావు. అందువలన నీకు ముక్తిని ప్రసాదించి తులసీమాలగా నా వక్షస్థలాన్ని అలంకరింపచేస్తున్నాను అని పలికెను. ఆ ప్రకారం వకులాదేవి తులసీమాలగా శ్రీనివాసుని వక్షస్థలాన్ని అలంకరించింది. అందుకే శ్రీనివాసుణ్ణి తులసితో ఎక్కువగా అర్చిస్తారు. ఆ ప్రకారంగా శ్రీనివాసుడు లక్ష్మీ సమేతంగా తిరుమలలోను, శ్రీవారి ఆదేశాల మేరకు పద్మావతీదేవి తిరుచానూరులోను కొలువుండి తమను సేవించిన భక్తుల కోరికలు తీరుస్తున్నారు. బ్రహ్మాండ పురాణములలోని శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాదం. యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణుని పౌష బహుళ ఏకాదశి మహిమను గురించి అడిగెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పెను. దేవతలలో విష్ణుమూర్తి, నదులలో గంగా, మానవులలో బ్రాహ్మణులు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞము, నాగులలో అనంతుడు ఎట్లు శ్రేష్టమైన వారో అదేవిధముగా వ్రతములలో ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది. ప్రతి మాసమున వచ్చు బహుళ ఏకాదశి వ్రతములు ఎవరు పాటింతురో అట్టివారు నాకు ప్రీతి పాత్రులు అగుదురు. 5000 సంవత్సరములు తపస్సు ఆచరించి ఏ ఫలితములు పొందవచ్చునో కేవలం ఏకాదశి వ్రతం చేయుట వలన అట్టి ఫలమును పొందుతారు. ఈరోజు మార్గశిల బహుళ ఏకాదశిని సఫల ఏకాదశిని అంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా విష్ణు సాయుధ్యం లభిస్తుందని పెద్దల మాట. ఒక్కో నెలలో వచ్చే ఏకాదశి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో మహత్యం ఉంటుంది. విజయానికి, యశస్సుకు మరో పేరు సఫల ఏకాదశి. ఈ వ్రతం ఆచరించడం వల్ల కర్తకు విజయాలు లభించి యశస్సు పెరుగుతుందని ఐతిహ్యం. ఈ రోజున వ్రతం ఆచరణ కారణంగా చెడు సంభవించే సమయంలో మంచి జరుగుతుంది, దురదృష్టం దూరమవుతుంది, క్లేశాలు అడుగంటుతాయి. అందుకే ఈ ఏకాదశిని సఫల ఏకాదశిని అంటారు. సఫల ఏకాదశికి అధిదేవుడు శ్రీ మహావిష్ణువు. సఫలమంటే విజయం. సఫల ఏకాదశి వ్రతం విజయానికి మెట్లు చూపుతుందని ప్రతీతి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని ఐతిహ్యం. ఎవరైతే ఈ సఫల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో కానీ పూజిస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అలానే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన బియ్యం పిండి దీపాన్ని చేసి వాళ్ల ముందు కానీ మనం పెడితే చాలా మంచిది. ఈ సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వెన్నని నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే ఆహారం అంటే చాలా ఇష్టమండి. కావున ఈ సఫల ఏకాదశి రోజున బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. అదేవిధంగా మీకు కుదిరితే పులిహోరను కూడా సమర్పించండి. అలానే విష్ణుమూర్తికి బెల్లము, ఆవు నెయ్యితో చేసిన చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. కావున ఈ సఫల ఏకాదశి రోజు విష్ణుమూర్తికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. ఇక ఫలాలలోకి వస్తే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఇవేమీ కూడా చేయలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ 108 సార్లు జపించండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. వాళ్లకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.